ఆయనకు భయపడాలి మనం. ఈ లోకంలో మనుషులకు కాదు మనం భయపడాల్సింది. కనుక దేవుని భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచండారా. అందరు చేసినట్టు మీరు చేయబాకండిరా. అందరూ వెళ్ళినా మేము అలాంటి రేపులు చేయట్లేదండి, మేము అలాంటి పెద్ద పెద్దవి చేయట్లేదండి. ఏం చేస్తున్నారు? ఫోనుల్లోనే అండి అంతా. మేము ఏంటంట, ఫోనుల్లో చేయొచ్చా తప్పు? ఫోనుల్లో చాటింగ్ల్లో చేయొచ్చా తప్పు? ఫోన్లో మెసేజ్, ఫేస్బుక్ మెసేజ్, ఫోనుల్లో మాట్లాడుకోవడం అపవిత్రమైన మాట. ఇంకొక అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడుకోవచ్చా? బైబిల్ గ్రంథం మాట చెప్తుంది, ఒక తప్పు చూపు చూసినా సరే వ్యభిచారం చేసిన వాడికి ఎంత శిక్ష నా దగ్గర. తప్పు చూపు చూసిన వాడికి కూడా అదే శిక్ష, తప్పు మాట మాట్లాడినోడికి కూడా అదే శిక్ష. చెప్పండి ఎంతమంది భయపడుతున్నాడో, మాట మాట్లాడటంలో భయపడుతున్నారా? వ్యభిచారం చేయట్లా కరెక్టే, రేపులు చేయట్లా కరెక్టే, హత్యలు చేయట్లా కరెక్టే, కానీ హత్య చేసినట్టుగా మాట్లాడలేదా జనాన్ని? ఎలాంటి మాటలు అసలు ఏమైనా నోటికి అత్తు అదుపు ఉంటుందా? ఎలా పడితే అలా మనం మాట్లాడేసేస్తూ, ఎలా పడితే అలా ఎవడో నన్ను అడిగేది అసలా? ఒకసారి ఆలోచించండి, మన మాటలన్నీ గమనిస్తున్న దేవుడు అనేవాడు ఒక ఆయన. ఆయన ఆదిలో మనం ఉన్నాం. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన నేల నుండి దరిద్రుల పైకి లేవనెత్తగలడు. పైకెత్తిన తర్వాత మళ్ళీ అక్కడ టెంపర్ చేస్తే కింద తొక్కేయగలడు ఆయన. ఆయన ఏమైనా చేయగలడు. మనం ఎవరికి భయపడాలి? ప్రతి వ్యక్తిని గమనిస్తున్నాడు దేవుడు, ప్రతి వ్యక్తిని గమనిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి వ్యక్తిని, మన చర్యలను, మన ఆలోచనలు కూడా, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఇక్కడ కూర్చున్న మీరేం ఆలోచిస్తున్నారో కూడా నా యేసయ్య గమనిస్తున్నాడు. మనందరి ఆలోచనలు ఎరిగినవాడు, మన చూపులు ఎరిగినవాడు, మన పద్ధతులన్నీ గమనిస్తున్నవాడు. ఆయనకు మనం భయపడదామండి, ఆయనకు భయపడదాము.